ఉత్తరాదిలో ఇప్పటికే జెండా పాతిన బీజేపీ మిషన్ సౌత్ లో భాగంగా తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి బలంతో 3 MP సీట్లను సాధించిన బీజేపీ భవిష్యత్తులో సొంతంగా ఎదిగేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. అందులో భాగంగా మంత్రివర్గ కూర్పు నుండి ప్రణాళికలు మొదలుపెట్టింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. అయితే గతంలో 2 సార్లు సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీకి ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పలేదు. ఈ క్రమంలో పార్టీ నుండి మంత్రుల ఎంపికలో కీలక వ్యూహాలను అమలు చేశారు ప్రధాని మోదీ. ఏపీలో ఓవైపు కూటమితో కలిసి ఉంటూనే మరోవైపు సొంతగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు. ఏపీలో బీజేపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ బెర్త్ లభించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు శ్రీనివాస వర్మ. అయితే శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్నారు. 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీనివాస వర్మ 1992-95లో జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు 2 సార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇన్ఛార్జ్ చైర్మన్ గాను సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించడంతో మోదీ టీమ్ లో ఇప్పుడు అవకాశం లభించింది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీ బీజేపీ నుంచి అందరూ పురంధేశ్వరికే ఛాన్స్ దక్కుతుందని భావించారు. గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడం పురంధేశ్వరికి కలిసి వస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస వర్మకు అవకాశం దక్కింది. నిఖార్సైన బీజేపీ నేతగా శ్రీనివాస వర్మకు పేరుంది. అందుకే పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాల కంటే సామాన్య కార్యకర్తకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయాన్ని చాటి చెప్పేందుకే వ్యూహాత్మకంగా శ్రీనివాస వర్మని ఎంపిక చేసినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. తద్వారా పార్టీ విస్తరణలో కార్యకర్తల భాగస్వామ్యాన్ని మరింత కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకేసారి 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకు అవకాశం ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న ఉద్దేశంతో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మాత్రమే చోటిచ్చి పురంధేశ్వర్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు అన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు లభించినటువంటి గౌరవం ఇది. ఈ గౌరవం నా ఒక్కడికే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి బీజేపీ సామాన్య కార్యకర్తకు లభించినటువంటి గౌరవంగా భావిస్తున్నా. మరి ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకత్వానికి, ఈవేళ కేంద్ర మంత్రిని అయ్యానంటే నాకు పార్టీ నాయకత్వం సీటు కేటాయించడం, అదేవిధంగా కేంద్ర మంత్రిని అయ్యానంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరోవైపు బీజేపీకి ఈసారి సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీఏ పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కేంద్రంలో ప్రతిపక్షం గతం కంటే ఈసారి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. దాంతో రాజకీయంగా అనుభవం ఉన్న పురంధేశ్వరిని లోక్సభ స్పీకర్ గా పరిశీలిస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదేవిధంగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ సైతం కేంద్రంలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు కూడా ప్రస్తుతం నిరాశ ఎదురైంది. 2 MP స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లలోనూ విజయం సాధించిన జనసేనకు కూడా ఈసారి అవకాశం లభించలేదు. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా చోటు చేసుకునే పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.